అందరికి జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఎంబీబీఎస్ చదివి మెడికల్ షాప్ పెట్టుకున్నాడు అంటే ఒకటి. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని చూస్తుంటే నాకు ఆడే గుర్తొస్తున్నాడు. ఎందుకంటేనంటే నిన్న మొన్న చూసాను ఒక జీవో, ఎవరైనా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే 5% గవర్నమెంట్కి చెల్లించాలి, అయితే ల్యాండ్ రూపంలో ఇవ్వాలి అదే వెంచర్లో, లేదా పక్కన ఎక్కడైనా ఆ వాల్యూ కొనివ్వాలి, అది మేము పేదలు ఇళ్ల స్థలాలకు వాడతామని ఒక అద్భుతమైన కారణం ఒకటి దాన్ని క్రియేట్ చేసి పెట్టారు. అయితే అంతకుముందు ఫిష్ మార్ట్లు అట, అంటే చేపలు అమ్ముతారట, ఇది ప్రభుత్వమే. అలాగే మటన్ మార్ట్లు, అలాగే లిక్కర్ షాపులు, అంటే మందు కూడా గవర్నమెంటే అమ్ముతుంది. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఇక ఇసుక గురించి చెప్పాల్సిన పనే లేదు. అయితే ఈ వ్యాపారాలు చేయడానికి ఒక ముఖ్యమంత్రి అవ్వాలా? ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంత పాదయాత్ర, ఎంత హంగామా అవసరమా? సింపుల్గా చేసుకోవచ్చు కదా వ్యాపారాలు అయ్యి, దానికి ఎందుకు ముఖ్యమంత్రి అవ్వటం? ముఖ్యమంత్రి అయ్యి కూడా ఇలాంటి పనులు చేయటం ఏంటి? అయితే ఈ సలహాలు ఇచ్చిన పనికి మన సలహాదారుడు ఎవరో నాకు తెలియదు, కానీ నేను కూడా ఒక అద్భుతమైన సలహా ఇవ్వబోతున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడ మీరు ఎలాగైతే రియల్ ఎస్టేట్ వెంచర్లో 5% కమిషన్ అడిగారో, సేమ్ అలాగే అప్పుడు మన సంతల్లో, సంత బజార్లో, మార్కెట్లలో చేపలు అమ్ముతూ ఉంటారు మన అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎంత అయితే అమ్మారో దానిలో 5% 10% మీరు గవర్నమెంట్కి ఇవ్వాలి, ఎందుకంటే మేము అమ్మఒడి ఇవ్వాలి. అలాగే కిల్లి షాపుల దగ్గరికి, టీ స్టాల్స్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా ఇక్కడ మీ అమ్మకాల్లో మాకు 5% 10% ఇవ్వాలి గవర్నమెంట్కి, ఎందుకంటే మేము రైతు భరోసా ఇవ్వాలి అని మన వాలంటీర్ని, ఒక వాలంటీర్ని వాలంటీర్కి వెళ్తే మరి సమాధానాలు రివర్సల్ చెప్తారు కాబట్టి జనాలు మళ్ళీ తిరగబడే అవకాశం ఉంది కాబట్టి ఆయనతో పాటు కానిస్టేబుల్ కూడా పంపించండి. చాలా సింపుల్ కలెక్షన్, పొద్దున్న ఇస్తులోకి సాయంత్రానికి మన దగ్గరికి డబ్బులు వచ్చి పడిపోతాయి, రొటేషన్ పిచ్చ రొటేషన్. దాంతో మీరు మీరు సంక్షేమ పథకాలు చేస్తారని అలాగే చెప్తారు కాబట్టి ఆ డబ్బులు మీకు చాలా ఉపయోగపడతాయి. జనరల్గా ఈ ఇంతకుముందు కిరాయి రౌడీలు, గుండాలు చేసేవారు, ఇప్పుడు మా అదృష్టం కొలది డైరెక్ట్గా ప్రభుత్వమే చేస్తుంది. నేను ఒకటి అడుగుతానండి సూటుగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకు మీకు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పేద ప్రజలంటే ఇంత కసి, ఎందుకు ఇంత పగ వాళ్ళంటే? మిమ్మల్ని వన్ సైడెడ్గా ఓట్లేసి గెలిపించినందుక? ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా పేదలకు వ్యతిరేకమైన నిర్ణయాలే. మీరు వచ్చి రావడంతో ఇసుక పాలసీ అని తీసుకొచ్చి ఇసుక రేటు 2x-3x చేశారు. ఇసుక మీద ఆధారపడిన భవన నిర్మాణ కార్మికులందరూ కూడా కొలాప్స్ అయిపోయారు ఆ దెబ్బతోటి. దాని తర్వాత మీరు తీసుకునే లిక్కర్ పాలసీ ఏదో కొత్త బ్రాండ్లు దింపేసి రేట్ల మీద రేట్లేసి అమ్మటం వల్ల అందరూ పేదలే. మంది వేసే వాళ్ళు అందరూ, అది వైన్ షాపులకి వెళ్ళి తాగే వాళ్ళు అందరూ పేదోళ్ళే కదండి, వాళ్ళందరూ కూడా కొలాప్స్ అయిపోయారు. వాళ్ళందరి జీవితాలు, వాళ్ళందరూ ఆరోగ్యాలు నాశనం అయిపోయి ఇప్పుడు మీరు ఫిష్ మార్కెట్, ఇది ఫిష్ మార్ట్ అంటున్నారు. ఫిష్ మార్ట్ అని మీరు గవర్నమెంట్ నుంచి చేపలు అమ్మితూ ఉంటే ఇప్పుడు దాకా ఆ చేపల వ్యాపారం మీద ఆధారపడిన పేదలందరూ కొలాప్స్ అయిపోయినట్టే. అలాగే మటన్ మార్ట్ కూడా మీరు మటన్ మార్ట్లు పెట్టుకుంటారు, గ్రామానికి ఒకళ్ళిద్దరు, 2-3 కుటుంబాలు ఆ మటన్ వ్యాపారాల మీద ఆధారపడి బతుకుతున్నాయి, వాళ్ళ జీవితాలు నాశనం. ఏమి అసలే ఈ నిర్ణయాల వల్ల ఏంటంటే ఉపయోగం నాకైతే అర్థం కాలేదు. మీకు మాత్రం ఇదే కరెక్ట్, మీరు ఈ వ్యాపారాలు అయితే కష్టపడి మటన్ మాటలను మళ్ళీ వ్యాన్లు కొని దానికి మళ్ళీ మంచి మటన్ తెచ్చి కొట్టడం, అమ్మటం, కైమా కొట్టడం ఇవన్నీ ఎందుకు? కానీ మీరు డైరెక్ట్గా మటన్ షాపుల దగ్గరికి వెళ్ళిపోయి సాయంత్రానికి ఇదిగో మీ కలెక్షన్లో మాకు ఎంత ఇవ్వాలి గవర్నమెంట్కి, మేము పథకాలు అమలు చేయాలి అని డైరెక్ట్గా పెట్టేయండి. డైరెక్ట్ రేట్లు ఫిక్స్ చేసేయండి. రేట్లు ఫిక్స్ చేసి లేదంటే ఇంకోటి కూడా చేయొచ్చు, కొంతమంది రౌడీ షీటర్లను కూడా గవర్నమెంట్ అపాయింట్ చేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మీరు గవర్నమెంట్లో అవుట్సోర్సింగ్ అపాయింట్ చేసుకుంటున్నారో అలా కొంతమంది రౌడీ షీటర్లు కూడా నెలకు 10,000-20,000 జీతాలు ఇచ్చి వాళ్ళు అపాయింట్ చేసుకుంటే చక్క వాళ్ళు కలెక్ట్ చేసి పెడతారు. సాయంత్రం అయ్యేటప్పటికి ఆ సంతల మార్కెట్లో ఉన్న అన్ని షాపులకి వెళ్తారు, కత్తి గుచ్చితే 100 ఇవ్వాలి అని చెప్పన్నట్టు మొత్తం అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఈ మటన్ మాటల దగ్గరికి, చేపలు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి, అలాగే ఎండు చేపలు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి, ఎండు రొయ్యలు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి, చికెన్ షాపుల వాళ్ళ దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలెక్షన్ చేసేస్తారు. మీకు వీళ్ళందరికీ కూడా బిల్లు కలెక్టర్లు అని ఒక మంచి పేరు పెట్టండి. మళ్ళీ మరి రౌడీ షెడ్యూల్ అని మళ్ళీ బాగోదు కదా. ఎలాగైతే వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా పనిచేసే వ్యక్తులు అని చెప్పి వాలంటీర్ అని పేరు పెట్టి 2 లక్షల మంది చిల్లర యువకులను మీరు అపాయింట్ చేసి వాళ్ళ చేత గుడ్డి చాకరీ చేస్తున్నారో, ఇది కూడా అలాగే బిల్లు కలెక్టర్లు, వైఎస్ఆర్ బిల్లు కలెక్టర్లు అని పెట్టి రౌడీ షెడ్యూల్ని అపాయింట్ చేసి కలెక్షన్ చేసి తెచ్చేయమనండి. సాయంత్రానికి అలా తెచ్చి అప్పచెప్పేస్తారు. ఇంకా సెటిల్మెంట్లు కూడా మీరు అవకాశం ఇవ్వండి, వాళ్ళు మంచి మంచి సెటిల్మెంట్లు కూడా చేస్తే దాంట్లో కూడా కమిషన్లు ప్రభుత్వానికి ఇచ్చేస్తారు. కాబట్టి ఈ నా సలహాను కూడా మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకుని చక్కగా వాళ్ళని రౌడీ షీటర్లని అపాయింట్ చేసి ఇలా కలెక్షన్లు మొత్తం అన్ని షాపుల వాళ్ళ దగ్గర,
అన్ని కొట్లోళ్ళ దగ్గర, అన్ని చిల్లర వ్యాపారస్తుల దగ్గర, బయట తిరుగుతూ అమ్ముకుంటూ ఉంటారు చూడండి ప్లాస్టిక్ సామాన్లు అవిని, వాళ్ళ దగ్గర వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేయమని పెట్టండి. సూపర్ డబ్బులు వస్తాయండి. మీరు ఇంకా చాలామందికి డబ్బులు పంచి పెట్టచ్చు. ఇంకొక గొప్ప విషయం, గొప్ప జోకోడు ఉన్నాను నేను. సినిమా టికెట్లు రేట్లు తగ్గించారండి. నాకు తెలిసి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేటు తగ్గింది అని విన్న మొట్టమొదటి మాట అది. సినిమా టికెట్లు రేట్లు తగ్గించారట, అది కూడా ప్రజల కోసం. ఇది మరీ విచిత్రం. ఆ పేరుని నేనే ఆయన అంటున్నాడు, కామెడీ కింగ్. ఏమంటే సినిమా టికెట్లు తగ్గించేది ప్రజల కోసమా? ప్రజల నిత్యావసరాలు ఏంటి? నిత్యావసరాలైన వంట నూనె, పెట్రోలు, కందిపప్పు, వంకాయలు, బెండకాయలు ఇలాంటి అన్నింటి మీద రేట్లు పెంచేసి ఎప్పుడో ఒకసారి వారానికో నెలకు వెళ్తారు మధ్యతరగతి సినిమా, ప్రతిరోజు సినిమాలకు వెళ్ళి చూసిరారు మీకులాగా. ఎప్పుడో ఒకసారి నెలకు వెళ్ళే ఆ సినిమా రేటు తగ్గించేసి ఇప్పుడు మీరు ప్రజలను ఉద్ధరించేశారా? ఓడి అమ్మ కామెడీ. ఇనేవాడు ఎర్రోడు అయితే సేవను దేవుడు అన్నాడంటే ఎవడో కానీ నీలాంటి పేరు నాని. గొప్ప మనుషులే బాబు మీరు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో వేలకు వేలు బిల్లేసి జనాల మీద విపరీతమైన దోపిడీ చేస్తున్నారు. ఆ రేట్లు ఎప్పుడైనా తగ్గించారా పేరుని నాని? ప్రైవేట్ స్కూల్స్ పేరుతో, కార్పొరేట్ స్కూల్స్ పేరుతో చాలామంది విద్యని వ్యాపారం చేసేసారు. వాటి రేట్లు మీరు తగ్గించరు, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడిపోతాయి. ఇక్కడ ప్రజలకు ఉపయోగపడకూడదు, మీకు ఉపయోగపడాలి. మీకు ఉపయోగపడేదైతే రేటు తగ్గిస్తారు, ఎందుకంటే నాకు తెలిసి మీలాగా బాగా కొవ్వెక్కులోనే వెళ్తారు సినిమాలకి. వారానికి ఒకటే లేదా రోజుకు ఒకటి చెప్పిన సాధారణ ప్రజలు ఎవరు వెళ్ళట్లే. పైగా ఇప్పుడు ఓటీటీలు వచ్చాక, కరోనా వచ్చిన తర్వాత పాపం సినీ ఫీల్డ్, సినిమా థియేటర్లు అన్నీ లాక్ అయిపోయి వాళ్ళందరూ నాశనం అయిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద మళ్ళీ ఇంకొక ఇది, జనాన్ని ఎలా నాశనం చేయాలని పెట్టుకున్నారట మీరు పేరు నాని. ఓ పక్కన చేపలు అమ్ముకునే వాళ్ళు బతకనివ్వట్లేదు, మటన్ అమ్ముకునే వాళ్ళు బతకనివ్వట్లేదు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు బతకనివ్వట్లేదు. ఇప్పుడు సినిమా వాళ్ళని, సినిమా హాల్ మీద ఆధారపడి కొన్ని లక్షల మంది కార్మికులు పనిచేసుకుంటున్నారు, వాళ్ళను బతకనివ్వడానికి లేకుండా ఇంతకుముందు ఇసుక లెక్కర విషయంలో ఎలాగో నాశనం చేశారు. ఎందుకే బాబు ఇంత దుంప నాశనం చేస్తున్నారు రాష్ట్రాన్ని? మీరు ఏం చేద్దామని పెట్టుకున్నారు మీరు? అసలు ఈ రాష్ట్రాన్ని మొత్తం అమ్మేసి పక్క రాష్ట్రాన్ని పారిపోదాం అనుకుంటున్నారు మీరు అందరూ వచ్చి? ఇది అలీబాబా 40 దొంగల్లా తగిలారా మరి మీరు అందరు? నాకు మాకు మేమే కావాలని తెచ్చుకునే వాళ్ళండి. ఆ తప్పు మాదే, ఆ పాపం మాదే. ఇక ఇంకొక ఆయన ఎవరోగా అంటున్నారు, నిన్న నేను రాజధాని గురించి ఒక వీడియో పెట్టాను. రాజధానికి ఆ వైసీపీ వాళ్ళు చెప్పే వక్రీకరణలో ఆ వక్రీకరణలు వెనకాలన్న వాస్తవాలని చెప్పి నిన్న వీడియో మాట్లాడితే అందులో పాయింట్ మర్చిపోయినట్టు నేను. ఎవడో కానీ పెట్టాడు దానికి 100,000 కోట్లు ఖర్చు అవుతుంది, 100,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేయడం అంత తెలివి తక్కువడా మా సీఎం గారు అన్నాడు. నిజమేనా బాబు, ఆయన తెలివి తక్కువ కాదు, ఆయన చాలా తెలివైనడు. అందుకే ఇప్పుడు దాదాపుగా కేవలం ఈ సంక్షేమ పథకాల పేరుతో 80,000 నుంచి 100,000 రూపాయలు పంచిపెట్టాడు ఈయన. ఆ 100,000 రూపాయలు వెళ్ళి ఒకసారి మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి మేము పంచిపెట్టిన డబ్బులతో అమ్మ మీరు చేసిన ఒక్క పని చూపించండి, ఒక మంచి పని అని ఎవరినైనా అడిగి ఏదైనా ఒక్క మంచి పని జరిగిందేమో తీసుకురండి మీరు. నేను సవాల్ చేస్తున్నాను ఈ రోజున. అదే 100,000 కోట్లు పెట్టి అమరావతిని కనుక ఆ ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుంటే ఇప్పుడు కాదు మీరు మేము అందరూ పోయినా సరే ఆ రాజధాని అలా మన రాష్ట్రం అనుకుంటున్నాం. ఆ రాజధాని వల్ల ఎంతోమంది బ్రతుకుతురు, ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చినది. ఎందుకో పనికి రాకుండా 100,000 కోట్ల రూపాయలు పప్పు బెల్లంలో పంచిపెట్టేసిన ఈ పనికిమాల సలహాదారుల సలహాలు విని ఆయన చేశాడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. నిజమే మీరు అన్నట్టు ఆయన చాలా తెలివైనడు. అబ్బో బాబోయ్, ఆ తెలివితేటలైతే అసలు ఆంధ్ర రాష్ట్రం భరించలేనని తెలివితేటలు ఉన్నాయి. ఇంతకుముందు ప్రభుత్వ స్థలాలు ఎవరైనా పేదలు బతుకుతూ ఉంటే అక్కడికి వచ్చి అక్కడ లోకల్ ప్రజాప్రతినిధుల్లాగా లేకపోతే లోకల్ రౌడీ షూటర్లు వచ్చి ఇది గవర్నమెంట్ స్థలం మేము ఖాళీ చేయించేస్తాం, మీరు మాకు అర్జెంటుగా డబ్బులు ఇవ్వాలని చెప్పి డబ్బులు వసూలు చేసుకునేవారు. సేమ్ అదే టైప్ కలెక్షన్ ఇప్పుడు ఓటీఎస్ పేరు మీద ప్రభుత్వం చేస్తుంది. ఇది ప్రభుత్వ స్థలం, ఎప్పుడో 83 నుంచి ఇచ్చిన స్థలాలకు కూడా ఇప్పుడు మాకు డబ్బులు కట్టకపోతే మీకు రిజిస్ట్రేషన్ ఉండదు, మిమ్మల్ని మీకు అది సొంత హక్కుదారులు ఎవరు మీరు. రకరకాల బెదిరింపులు. ఇంకా క్షేత్రస్థాయిలో అయితే చాలా బెదిరింపులు జరుగుతున్నాయి. దానికి ఆధారాలు ఏ రాజేష్ అంటారు, నేను ఒకవేళ చెప్పేస్తే ఆధారాలు లేకుండా మాట్లాడేసాను రాజేష్ మీద మరొక కేసు అని మళ్ళీ 12వ కేసు నా మీద. అందుకని ఇక ఇది చెప్పట్లేదు నేను. కానీ క్షేత్రస్థాయిలో చాలా రకాలైన బెదిరింపులు ఉన్నాయి. గతంలో రౌడీ షూటర్లు, గతంలో లోకల్ డాన్లు అనబడుతున్న వాళ్ళు చేసే క్రిమినల్ యాక్టివిటీస్ అన్నీ, చేసే అక్రమ వసూళ్ళన్నీ, చేసే బెదిరింపులన్నీ ఈరోజు సాక్షాత్ ప్రభుత్వం చేస్తుంది. ఇక ఏదో కథ చెప్పినట్టు రాముడే బాణం వేస్తే ఇక ఎవరితో చెప్పుకొని రామా అన్నదట కప్ప. ఇక ప్రభుత్వమే పేదలను అడ్డి ఇలా విరిచేస్తూ ఉంటే, ప్రభుత్వమే ప్రాంతాలను ఇలా నాశనం చేస్తూ ఉంటే, ప్రభుత్వమే ప్రాంతాలకు ఉపాధి లేకుండా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి లేకుండా, కనీసం రోడ్లు మౌలిక సదుపాయాలు లేకుండా మొత్తం రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకుపోతూ ఉంటే 30-40 సంవత్సరాలు మళ్ళీ జగన్ గారే సీఎం కావాలనుకునే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు అభివృద్ధిలో. అది ఈ రోజున
మన ఆంధ్రప్రదేశ్ దుస్థితి. జై భీం, జై భారత్, జై జై మహాసేన.